ప్రియ శ్రోతలు ఈ రోజున మనం రెండు తిమోతి నాలుగో అధ్యాయం మొదటి వచనం నుండి ఎనిమిదో వచనం వరకు పాఠం చెప్పుకుంటాము శ్రద్ధగా వినండి కడవరి దినాలకు తగిన హెచ్చరికలు ఈ అధ్యాయంలో ఉన్నాయి పౌలు యొక్క అంతిమ సందేశం ఇది మరణశేయ నుండి పలికిన మాటలివి అందరూ వెళ్ళిపోయారు తాను ఒంటరిగా మిగిలాడా తానిప్పుడు చెరసాలలో ఉన్నాడు రోజులు రాను రాను దీర్ఘమనిపిస్తున్నాయి శీతాకాలం వచ్చేస్తోంది చలి తన అంగీని చోట విడిచి వచ్చాడు తన బైబిల్ కూడా ఇంకో చోట మర్చిపోయి విడిచి వచ్చాడా కాదు బైబిల్ ఆయన దగ్గరే ఉంది ఎంత బాధలో విచారణలో ఒంటరితనంలో పౌలు ఆధ్యాత్మికంగా గొప్ప విజేత శ్రోతలు ఈ అధ్యాయంలోని సందేశం తిమోతికే కాదు నీకు నాకు మనందరికీ అన్ని తరాలకు వర్తిస్తుంది పౌలు రాసిన ప్రతి మాట పరిశుద్ధాత్మ మనకు అన్వయిస్తున్నాడు మొదటి వచనంలో ఏమంటున్నాడు దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చే క్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా దేవుని ఎదుట ప్రభు అయిన ఏసుక్రీస్తు ఎదుట ఆనబెట్టి మరీ చెబుతున్నాడు అవును ఏసే ప్రభువు ఆయనే తీర్పరి సజీవులకు మృతులకు తీర్పు తీర్చేవాడు ఆయనే ఆయన ప్రత్యక్షత ఆయన రాజ్యం ఈ రెండూ ఒకటి కాదు ఆయన ప్రత్యక్షత ఎపిఫనీ అంటాము అనగా సంఘం ఎత్తబడే సంఘటన ఆయన తన రాజ్య సంస్థాపనకై రాబోయే సంభవం సంఘాన్ని మధ్యాకాశానికి ఎత్తుకు వెళతాడు అది సంఘానికి న్యాయపీఠపు తీర్పు అయితే మహాశ్రమల కాలంలో ఉన్నవారికి తీర్పు వారిలో కొందరు ప్రభువు తట్టు తిరుగుతారు సంఘ బిడ్డలకు బహుమానాల తీర్పు క్రీస్తు నెరుగని వారికి ధవళ సింహాసనపు తీర్పు న్యాయపీఠానికి ధవళ సింహాసనానికి మధ్య వెయ్యేండ్ల ఎడముందని మా శ్రోతలు గ్రహించాలి మనకు ఎలాంటి బహుమానాలు వస్తాయో ఆ రోజే నిర్ణయిస్తుంది అందుకే పౌలు ఇక్కడ అంటున్నాడు తిమోతి నీవు క్రీస్తు న్యాయపీఠమెదుట నిలవాల్సి ఉంది గనుక నేను చెప్పబోయేది విను వాక్యాన్ని ప్రకటించు సమయమందు అసమయమందు ప్రయాసపడు సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశిస్తూ ఖండిస్తూ గద్దించు బుద్ధి చెప్పు నీవు సువార్తను చాటించాలి సువార్త సర్వే సర్వత్ర అంతటా అన్ని వేళలా ప్రకటించాలి అర్ధరాత్రైనా అపరాత్రి ఎండైనా వానైనా సువార్త ప్రకటించాల్సిందే కొందరికి బైబిలును గురించి బాగా తెలుసుగాని బైబిలు తెలియదు వాక్యం ఉన్నది ఉన్నట్లు ప్రకటించాలి వాక్యాన్ని గురించిన పండితుల అభిప్రాయాలు కాదు నీ అభిప్రాయము కాదు వాక్యాన్ని బోధించాలి దేవుడు చెప్పింది మనకు ముఖ్యం కాని వారు వీరు ఏం చెప్పారు అనేది కాదు కొందరు బైబిలులో నుండి ఏదో ఒక వచనం తీసుకొని దానిమీద తమ స్వంత అభిప్రాయాలను పొదిగి ప్రసంగాలు చేస్తారు అలా కాదు తిమోతి నీవు వాక్యాన్ని మాత్రమే ప్రకటించాలి దీనికి ఒక కాలమని స్థలమని లేదు సమయమైనా అసమయమైనా బోధిస్తూనే ఉండాలి ప్రయాసపడు ఇది ఎడతెగని పరిశ్రమ కృషి ఆత్యయిక పరిస్థితిగా భావించి సువార్తను అందరికీ ప్రకటించాలి దేవుని ఆత్మ ఈ విషయంలో మన మీదికి పవిత్రమైన ఒత్తిడి తెస్తున్నాడు ఉపదేశించాలి ఖండించాలి బుద్ధి చెప్పాలి అయితే ఇదంతా సంపూర్ణమైన దీర్ఘశాంతంతో చేయాలి దైవసేవకులు అంటే వాక్యోపదేశకులు ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరిగే కాలం వస్తుంది హితబోధ చాలామందికి సహించదు వారికి దురద చెవులున్నాయి వీరి దురద తీర్చే బోధకులనే వీరు ఏర్పరచుకుంటారు ప్రజలందరూ లేగదూడ కావాలంటే అహరోను లేగదూడను చేశాడు ప్రజలు ఏమి వినడానికి ఇష్టపడతారో ప్రసంగ వేదికల నుండి అవే మాటలు వినపడుతున్నాయి దురద చెవులలో వేళ్లు పెట్టి గోకుతారు అది వారికిష్టం నాటక ప్రదర్శనకో సినిమా హాలుకో పోయినట్లు కాలక్షేపానికి వెడతారు కళ్ళు మూసుకోమంటే దేవునికి కళ్ళు చెవులు రెండూ మూసుకుంటారు అలాంటి ప్రేక్షకులు శ్రోతలు దేవుణ్ణి వెక్కిరించినట్లే ప్రవర్తిస్తున్నారు క్రైస్తవ ముసుకులో అనాధ్యాత్మికమైన కార్యక్రమాలు నిర్వహించడం దేవుని తీర్పును కొని తెచ్చుకోవడమే దురద చెవులు రాను రాను చెవిటి చెవులైపోతాయి సత్యవాక్యానికి చెవినిస్తే అది చెవులకు ఆరోగ్యం ఏవో కొత్త సంగతులు వినాలనే ఉబలాటం చాలామందిలో ఎక్కువగా ఉన్నట్లు కనపడుతోంది జాగ్రత్త హితబోధనే వినాలి ప్రజల ఉద్రేకాన్ని ఊహలను రెచ్చగొట్టే ప్రసంగాల వైపే జనసామాన్యం మొగ్గు చూపుతుంది అంత్యక్రీస్తు క్రీస్తు విరోధి రహస్యాలను చెప్తే బాగా వింటారు తీరా వీరెవరి కోసం సిద్ధపడుతున్నట్లు క్రీస్తు కోసం సిద్ధపడాలి కదా పౌలు తిమోతికి ఈ విషయాలను వివరంగా చెబుతున్నాడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు దేవుని వాక్యం మన ఆత్మలకు శరీరాలకు దివ్యౌషధం అక్షయాహారం వినోద కాలక్షేపాలు విషాద కాలయాపనలవుతాయి జాగ్రత్త ఐదో వచనం అయితే తిమోతి నీవు అన్ని విషయములలో మితంగా ఉండు శ్రమపడు సువార్తికుని పని చెయ్యి నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు ఎన్నో ప్రయాణాలు చేయాలి ఎంతో ప్రయాసపడాలి సువార్తికుని పని అంటే అంత సులభమేమీ కాదు పౌలు కూడా అపుస్తలుడే అయినా తాను సువార్తికుని పనే చేశాడు సువార్తికుని పని నాలాగే చేస్తే నాలాగే కష్టాలు అనుభవించాలి ఇప్పుడు పౌలు తన మరణశయ్య నుండి చివరి పలుకులు మాట్లాడుతున్నాడు రాస్తున్నాడు ఆరు నుండి ఎనిమిదో వచనం వరకు నేనిప్పుడే పానార్పణముగా పోయబడుతున్నాను నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది మంచి పోరాటం పోరాడాను నా పరుగు కడముట్టించాను విశ్వాసాన్ని కాపాడుకున్నాను ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికందరికీ అనుగ్రహిస్తాడు పౌలుకు శిరచ్ఛేదం జరగబోతోంది రోమా ప్రభుత్వం చేతిలో పౌలు ప్రభువు కోసం హతసాక్షి కాబోతున్నాడు ఒక్క కత్తివేటుతో అతని తల మొండెవు నుండి వేరైపోతుంది అతని రక్తం హతసాక్ష్యం పలుకుతుంది పౌలు జీవితం దేవునికి ఇంపైన పానార్పణం ఫిలిప్పి పత్రిక రెండో అధ్యాయం పదిహేడో వచనంలో పౌలు ఇదే మాట అన్నాడు మీ విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలో నేను పానార్పణముగా పోయబడినా నేను ఆనందిస్తాను అవును విశ్వాస యాగంలో పౌలు జీవితమే పానార్పణమై నిర్గమ కాండం లేవియ కాండంలో కూడా పానార్పణం పేర్కొనబడింది అది బలిపీఠం దానిమీద దహన బలి అర్పించబడింది అప్పుడు ద్రాక్షరసం వేడి బలిపీఠం మీద పోస్తారు అప్పుడు ఈ పానార్పణం ఆ వేడిమికి వెంటనే ఆవిరైపోతుంది అంతలో అదృశ్యమైపోతుంది యేసుక్రీస్తు బలియాగముపై నా జీవితం పానార్పణం అంటున్నాడు భక్త పౌలు నాదేమీ లేదు ఇదంతా ఆయన మహిమ కోసమే ఎంతో అర్థవంతమైన ఉపమానాన్ని పౌలు ఇక్కడ ప్రయోగించాడు కొందరు భక్తులు తాము చనిపోతూ అనేక సంవత్సరాలు తమను అందరూ జ్ఞాపకముంచుకోవాలని కోరతారు కాని పౌలు తాను పానార్పణమై త్రుటిలో అదృశ్యమైపోతాను నేను కాదు యేసుక్రీస్తు శాశ్వతంగా మీ జ్ఞాపకాలలో నిలిచి ఉండాలి అని కోరాడు పౌలు తన సేవా జీవితంలోని చివరి ఘడియలో తన గతకాలపు సేవను గుర్తు చేసుకుంటూ మంచి పోరాటం పోరాడాను విశ్వాసాన్ని కాపాడుకున్నాను నాకు నీతి కిరీటం ఉంది అన్నాడు అయితే ఇక్కడ నేనుండను పానార్పణంగా ఆవిరైపోతాను ప్రభువుకే మహిమ ఆయన నీతిగల న్యాయాధిపతి తిమోతి ఇప్పుడిది నీ తరుణం సేవ చెయ్యి యేసు ప్రత్యక్షతను అపేక్షించే నీకు దేవుడు నీతి కిరీటమిస్తాడు మన దేవుడు నీతిగల న్యాయాధిపతి అన్నాడు సోదరీ సోదరులారా శ్రోతలారా వింటున్నారా పౌలు జీవితంలో ఆయన సేవలో పరిశుద్ధమైన నిస్వార్థం తేటగా కనపడుతోంది పౌలు తన సేవాకాలమంతా ఆత్మల రక్షణ కోసమే తీవ్రమైన కృషి చేశాడు తిమోతికి కూడా అలాంటి ఆసక్తి ఉండాలని పౌలు ఆశిస్తున్నాడు పౌలు సువార్తికుని పనే చేశాడు వాక్యాన్ని ఎడతెగకుండా బోధించాడు పాపక్షమాపణను నిత్యజీవాన్ని బోధించాడు దేవుని వాక్యము వెనుట చేత విశ్వాసము కలుగుతుంది ప్రజలు వాక్యానికి విధేయులవుతారు యేసుక్రీస్తుకు కలిగిన మనస్సే వారికి కలుగుతుంది వాక్యమనే వెలుగును వెల్లడి చేసినప్పుడు పాపులకు అది గద్దింపు అవుతుంది దురద చెవులకు స్వస్థత కలుగుతుంది పౌలు పనిని తిమోతి పౌలు మాదిరిగానే అనుసరించి కొనసాగిస్తాడు తిమోతి పౌలు యొక్క ఆధ్యాత్మిక కుమారుడు తండ్రికి తగ్గ కుమారుడు అనిపించుకోవాలి దేవుని మీద యేసుక్రీస్తు మీద ఆనపెట్టి చెబుతున్నాను తిమోతి నీవు యథార్థమైన సేవ చెయ్యాలి ఏసుక్రీస్తు రెండోసారి త్వరలో వస్తాడు ఆయన న్యాయపీఠము ఎదుట నీకు మంచి బహుమానం దొరుకుతుంది నిరుత్సాహపడకు విశ్వసనీయుడవై సేవ చెయ్యి నీ సేవకు దేవుడే సాక్షి యేసుక్రీస్తే సాక్షి సోదరీ సోదరులారా సువార్త హితవాక్యం హితబోధ పాపాన్ని ప్రేమించేవారు సువార్త వినడానికి ఇష్టపడరు ప్రజలు తమకు అనుకూలమైన బోధకులను ఏర్పరచుకుంటారు అయితే దేవుడు మాట్లాడించినట్లే దైవ సేవకుడు మాట్లాడతాడు నైతికంగా ఆధ్యాత్మికంగా పవిత్రశీలం గలవారే బోధించడానికి యోగ్యులు సోదరీ సోదరులారా పౌలు మంచి సైనికుడు మంచి పోరాటం పోరాడాడు లోకాన్ని శరీరాన్ని సైతానును ఎదిరించి పోరాడిన మంచి సైనికుడు అపుస్తలుడైన పౌలు పౌలుకు నీతి కిరీటం లభిస్తుంది సేవకుడు గర్వించడానికి ఏమీ లేదు ప్రభువే నీతిమంతుడు పౌలు తన అంతిమ సందేశంలో ప్రభువు యొక్క రెండో రాకడను పేర్కొన్నాడు ఆయన రాకడ దృష్ట్యా ఆయన మనకు అప్పగించిన పని ఏదో దానిని నమ్మకంగా చేయాలి చిత్తశుద్ధితో ఆయన పని చేసి ముగించాలి రెండు కొరింతి ఐదో అధ్యాయం తొమ్మిది నుండి పదకొండవ వచనం వరకు దేహమందున్నా దేహమును విడిచినా ఆయనకు ఇష్ఠులమై ఉండాలని మిక్కిలి అపేక్షిస్తున్నాము ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలి ఒకటి యోహాను రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం నుండి మూడో అధ్యాయం రెండో వచనం వరకు యేసు రెండో రాకడ హెచ్చరిక స్పష్టంగా బోధించబడింది పిల్లలారా ఆయన ప్రత్యక్షముగునప్పుడు ఆయన యందు మనము ధైర్యము కలిగి ఉండునట్లు ఆయన ఎందు నిలిచి ఉండండి ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించే ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించాడో చూడండి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు ఏలయనగా అది ఆయనను ఎరిగి ఉండలేదు ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమిక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోరి ఉంటామని ఎరుగుదుము క్రీస్తు వస్తున్నాడు సిద్ధపడండి రెండు తిమోతి నాలుగో అధ్యాయం మూడు నాలుగు వచనాలలో తప్పుడు సిద్ధాంతాలను గురించి జాగ్రత్తపడమని హెచ్చరిక చేయబడింది శ్రోతలు గుర్తించండి ఈ రోజున కూడా అచ్చం ఇలాంటి పరిస్థితులను మనం పసికట్టగలం నామకార్థ క్రైస్తవులెందరో ఈ రోజున వాక్యాన్ని తృణీకరిస్తున్నారు వీరు వాక్యానికి ప్రథమ స్థానమివ్వరు మతం వీరికి కావాలి మత విషయకమైన రాజకీయాలు సాంస్కృతిక ప్రదర్శనలు కాలక్షేప వినోద కార్యక్రమాలు వీరికెంతో ఇష్టం దురద చెవులను గోకే ప్రసంగాలంటే ఎక్కువగా ఇష్టపడతారు ఈ బోధలు వారి చెవులను దాటి లోపలికి పోవు ఈ రోజున బండబారిన హృదయాలను సుత్యలాగా బదులు చేసే ప్రబోధాలు కావాలి దేవుని వాక్యము జీవశక్తి గలది ఆరు నుండి ఎనిమిదో వచనం వరకు పౌలు తన జీవిత చరమదశలో చెప్పిన మాటలున్నాయి తన జీవిత యాత్రలో ఇది చిట్ట చివరి ఘడియా విశ్వాసయాగమందు పోయబడిన పానార్పణమే తన సేవా జీవితం పానార్పణమే కాదు పరుగు ముగింపు అంతేకాదు నీతి కిరీట ప్రధాన సమయం ప్రకటన రెండో అధ్యాయం పదో వచనంలో స్మరణ సంఘంతో ప్రభు అన్నాడు పది దినములు నీకు శ్రమ కలుగుతుంది మరణము వరకు నమ్మకంగా ఉండు నేను నీకు జీవకిరీటమిస్తాను ప్రియశ్రోతలారా స్మరణ సంఘం శ్రమపడిన సంఘం ఒకటి పేతురు రెండో అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగో వచనం వరకు క్రీస్తు మన కొరకు బాధపడి మనము తన అడుగుజాడలందు నడుచుకునున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయాడు ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటమూ కనబడలేదు ఆయన దూషించబడి మరల దూషించలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు అపుస్తల కార్యముల ఐదో అధ్యాయం నలభై ఒకటో వచనంలో నామము కొరకు అవమానము పొందడానికి పాత్రులని ఎంచబడినందున అపుస్తలు సంతోషించారు కొలసీపత్రికా మొదటి అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో పౌలు తన శ్రమలను గురించి మాట్లాడుతూ అన్నాడు సంఘము అనే ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నావంతు నా శరీరమందు సంపూర్ణము చేస్తున్నాను ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించే శ్రమలందు సంతోషిస్తున్నాను తిమోతి పత్రికలో అన్నాడు రెండు తిమోతి మూడో అధ్యాయం పన్నెండో క్రీస్తు క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించే వారందరూ హింస పొందుతారు ఈ అధ్యాయంలో పౌలు రాస్తున్న ప్రతి మాట ఎంతో విలువైనది పౌలు చెప్పదలుచుకున్న చివరి మాటలివి అంతిమ సందేశంలోని మాటలు పౌలు హృదయం అట్టడుగు నుండి వచ్చినవి కొన్ని రోజులలో తాను చనిపోతాడు ఇది తిమోతికి పౌలు జీవితంలోని చివరి అధ్యాయంలోని తుది పలుకు అందుకే ఇందులో పౌలు సిద్ధాంతాలను గురించి మాట్లాడలేదు తిమోతికి అవసరమైన వ్యక్తిగతమైన సలహాలు మాత్రమే ఇందులో పొందుపరిచాడు తిమోతి ధైర్యంగా సత్యం కోసం నిలవాలి తిమోతి తన సేవలో గృహజీవితంలో యథార్థతను పాటించాలి మొదటిసారి పౌలు చెరసాలలో వేయబడినప్పుడు ఒక్కరూ కూడా తనతో నిలవబడలేదు అయినా పౌలుకు దేవుడు అతీతమైన జ్ఞానము బలము ఇచ్చాడు పౌలు తన పక్షాన తానే వాదించుకున్నాడు అయితే ఇప్పుడు తన మీది అభియోగం విచారణకు వచ్చింది తనకు మరణశిక్ష ఎలాగూ తప్పదు క్రీస్తు శకం అరవై నాలుగో సంవత్సరంలో నీరో చక్రవర్తి క్రైస్తవులపై కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నాడు నీరో ఉన్మాదంతో రెచ్చిపోయి క్రైస్తవ విశ్వాసులను చిత్రహింస చేశాడు వారిని సిలువ వేశాడు వారిని నిలువున సజీవ దహనం చేసి కసి తీర్చుకున్నాడు ఉద్యానవనంలో క్రీడోత్సవాలలో క్రైస్తవులనే దివిటీలుగా చేసి వారికి నిప్పంటించి ఆనందించాడు అలాంటి రోజుల్లో పౌలు ఖైదీగా చెరసాలలో ఉన్నాడంటే అతని మానసిక స్థితి ఎలా ఉందో ఊహించగలరా ఇదంతా చూచి తిమోతి ఎక్కడ నిరుత్సాహపడిపోతాడో అని అతనికి ధైర్యం గొలిపే మాటలే పలుకుతున్నాడు తిమోతి నీకు కూడా శ్రమలు రావచ్చు అంతమాత్రాన నీవేమీ కంగారు పడనక్కర్లేదు అంటున్నాడు పౌలు పరిస్థితులను బట్టి సహజంగా గొప్ప సంఘర్షణ చివరి ఘడియల్లో సంఘాలను గురించిన చింత ఆయనలో మరీ భారమైపోతోంది అవినీతి పరులు వచ్చి తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తున్నారు సంఘస్థులు ఈ బోధలకు ప్రభావితులవుతున్నారు కొరుకుడు పుండులాగా వారి ప్రసంగాలు ప్రజలలో ప్రసరిస్తున్నాయి వారి ఆత్మలకు అనారోగ్యం ప్రాప్తించింది ఈ దుర్బోధలను ఎదుర్కోవాలంటే సంఘస్థులకు నాయకులకు పరిశుద్ధ జీవితం ఉండాలి మంచికి చెడుగు మధ్య ఇదొక తీవ్రమైన పోరాటం కీడుకు మేలుకు మధ్య ఈ పోరాటం మరీ ఉద్ధృతమవుతోంది పౌలు అంత్య దినాలను గురించి ఎన్నో ప్రవచనాత్మకమైన భావనలు వెలుబుచ్చాడు పౌలు తిమోతికి పూర్తిగా సేవా బాధ్యతలన్నీ అప్పగిస్తున్నాడు ఇవి అప్పగింత మాటలు హితోక్తులు రెండు తిమోతి నాలుగో అధ్యాయం మొదటి నుండి ఎనిమిదో వచనం వరకు పౌలు తన ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతికి వీలునామాను అనగా మరణ శాసనాన్ని రాశాడు ముగింపులో పౌలు రాసిన ఈ మాటలు చదివినప్పుడు తిమోతి ఉద్రేకం ఎలా ఉరకలు వేసిందో ఊహించగలరా శ్రోతలు పౌలు మాటల భావం ఇదే తిమోతి నా అధ్యాయం ముగిసింది తుదిదాకా మంచి పోరాటం పోరాడాను దగ్గర దోవలు వెతికిన వాణ్ణి కాను పందెపు రంగంలో నిజాయితీగా న్యాయంగా పరిగెత్తాను విశ్వాసాన్ని కాపాడుకున్నాను పెంపొందించుకున్నాను వర్ధమానమైన నా విశ్వాసయాత్ర ముగింపు బిందువునకు వచ్చేసింది శ్రోతలు వింటున్నారా పౌలును గురించి చరిత్రకారులు రాశారు రోమాప్రభుత్వం అతనికి మరణశిక్ష విధించి దారుణంగా చంపింది అయితే పౌలు మాదిరి అతని సాక్ష్యం తరువాతి తరానికి అప్పగించబడింది పౌలు రాసిన ఈ రెండు ఉత్తరాల వల్ల ఎందరెందరో యువకులు యేసు ప్రభువుకు నమ్మకమైన సాక్షులయ్యారు సువార్థికులయ్యారు జీవితాలు అద్భుతంగా పరివర్తన చెందాయి దేవునికి స్తోత్రం ప్రకటన పద్నాలుగో అధ్యాయం వచనంలో ప్రియ హతసాక్షులను గురించిన మాటతో ఈ పాఠం ముగిస్తున్నాము ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు వారి క్రియలు వారి వెంట పోతాయని ఆత్మ చెబుతున్నాడు పాఠం సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమె